సైనికుల అంత్యక్రియల్లో గాల్లోకి కాల్పులు ఎందుకు జరుపుతారు దీని వెనుక ఉన్న కారణాలేంటి ఒక్కసారి మనం వాళ్ళు దేశం కోసం పోరాడి చనిపోయిన అమరవీరుల అంత్యక్రియలను ఆర్మీ అధికారులు ఓ ప్రోటోకాల్ ప్రకారం నిర్వహిస్తారు అందులో భాగంగానే ఇలా గాల్లోకి కాల్పులు జరుపుతారు ఏడు గ్రూపులుగా గ్రూపుకు ముగ్గురు చొప్పున మొత్తం ఇరవై ఒక్క మంది సైనికులు నిలబడి అమరవీరుడి గౌరవార్థం గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరుపుతారు దీని అర్థం మరణాన్ని ధృవీకరించడం సర్వీస్లో ఉన్నప్పుడు అతన్ని జాగ్రత్తగా చూసుకున్నామని తెలపడం వాస్తవానికి యుద్ధ విరమణ సందర్భంలో ఇరు దేశాల సైనికులు ఇలా చేసేవారు అదే సాంప్రదాయంగా కంటిన్యూ అవుతూ వస్తుంది అంత్యక్రియలకు ఆర్మీ ఫాలో అయ్యే ప్రోటోకాల్ విధానం అమరుడయ్యాక హాస్పిటల్ ఫార్మాలిటీ పూర్తయ్యాక జాతీయ జెండాను అతడి పార్థివ దేహంపై కప్పుతారు స్వస్థలానికి తరలించే బాధ్యతను పూర్తిగా చూసుకుంటారు ఆరుగురు సైనికులు అతడి శవపేటికను మోస్తారు ఇరవై ఒక్క మంది సైనికులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పుల తర్వాత అతని పార్థివ దేహంపై కప్పిన జెండాను సుపీరియర్ ఆఫీసర్ తొలగిస్తారు సాంప్రదాయం ప్రకారం అంతిమ దహన సంస్కారాలు అయ్యాక సదరు అమరుడు బట్టలతో సహా టోపీని జాతీయ జెండాను వారి కుటుంబ సభ్యులకిస్తూ వందనం చేస్తారు